నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు. ప్రభాస్ గారు ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు, ఆయనకి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. సో అందరూ ఎదురు చూస్తున్నారు, ఆయన అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరూ సినీ అభిమానులందరూ ప్రభాస్ నుండి ఒక డార్లింగ్ లాంటి సినిమాను లేకపోతే ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాను రావాలని అందరూ ఆశపడుతున్న టైంలో ఆదిపురుష్ అనే పోస్టర్ ప్రస్తుతానికైతే హల్చల్ చేస్తుంది. బట్ ఆదిపురుష్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక విమర్శను ఎదుర్కొంటూనే ఉన్నారు, అది కూడా మైనస్ అవుతుందేమో అనే భయం కూడా ఉంది చాలా మందికి. మీరేం చెప్తారు, ఎందుకు పోస్టర్ గురించి ఇంత వైరల్ అవుతుంది, మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ముందు నేను ప్రభాస్కి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను నేను. ఎందుకంటే రాజమౌళి సినిమా అనగానే రాజమౌళి సినిమా అయిపోయిన తర్వాత ఇక నా చాప్టర్ అయిపోయిందిరా భగవంతుడా అని దుకాణం సర్దుకొని కూర్చోవలసిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా డార్లింగ్ సినిమా ఉంది, మిర్చి సినిమా ఉంది, ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, బాగానే ఆడాయిగా సినిమా. అదే మన మన తన సేమ ఛత్రపతి ఉంది, ఇట్లాంటి కథలతో చేయొచ్చు కదా. అన్నీ బాహుబలి లాంటి సినిమాలు రావాలంటే రావు కదా. కనుక ముందు ఇట్లాంటి ఛత్రపతి లాంటి కథలు కానీ, మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి కథలు కానీ, డార్లింగ్ లాంటి కథలు కానీ ఎంపీ చేసుకొని పెర్ఫెక్ట్గా చేయడం అన్నది ముందు అలవాటు చేసుకోవాలి. అంతేగాని మళ్ళీ మంచి కథలు రాలేదు, మళ్ళీ బాహుబలి లాంటి స్టోరీ రాలేదని మామూలుగా అలా దిక్కులు చూస్తూ కూర్చోవడం అనేది చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే నీకు ఆ బాహుబలికి ఎంత మంచి పేరు వచ్చిందో ఛత్రపతికి కూడా అంతే మంచి పేరు వచ్చింది, పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఛత్రపతిని కూడా చాలా బాగా ఆదరించారు ప్రేక్షకులు. అయితే ఇక్కడ ఏంటంటే మొన్న శ్రీరామనవమి సందర్భంగా వాడు పోస్టర్ రిలీజ్ అయింది, ఇదే రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామిని. ఇక్కడ వాడు ఏంటంటే ఎందుకు ఆ పోస్టర్ అంత విమర్శల పాలవుతుంది నాకు అది అసలు అర్థం కాని విషయం ఏంటంటే, రాముడు ఇలానే ఉండాలి, కృష్ణుడు ఇలానే ఉండాలి అని మనం రామారావు గారిని చూసి తెలుసుకున్నాం కాదనేది కాదు, కాకపోతే ఇలానే ఉంటారని మీరు చూడలేదు అంతే కదా. ఇప్పుడు రాముడు ఇలానే ఉంటారని ఎవరికి తెలుసు, ఒక ఆర్టిస్ట్ వేసిన బొమ్మ రూపకంగానో లేకపోతే మనం రామారావు గారిని చూసిన కళ్ళతోనో ఇలా ఉంటారేమో అనుకుని పూజిస్తున్నాం. బట్ ఇలా కూడా ఉండి ఉండొచ్చు కదా, అలా ఎందుకు అనుకోవట్లేదు? లేదండి, ఇవన్నీ కావ్యాలన్నీ మనకి లిఖిత పూర్వకంగా తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నాయి అన్నమాట. అది వాల్మీకి రాసిన రామాయణం కానీ, ఈవెన్ మొల్ల రాసిన రామాయణం కానీ, కంబర్ రాసిన రామాయణం కానీ, రాజగోపాలాచారి ఆధారపూర్వకంగా వీళ్ళు రాస్తారు రామాయణాన్ని. అందులో రాముడు ఎలాగుంటాడు అనే అంటే ఆ వర్ణన, ఎత్తన ఇసుకలు ఉంటాయి, ఎలా ఉంటుంది ముక్కు, ఎలా చెవులు ఎలా ఉంటాయి, భుజాలు ఎలా ఉంటాయి, చేతులు ఎంత పొడవు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నటుకు ఎంత గంభీరంగా ఉంటుంది, ఆ తర్వాత ఆ చూపు ఎలాగుంటుంది, ఇవన్నీ చెప్పి మరి దేవతల తాలూకు చూపు, ముఖ్యంగా రాముడు చూపు ఎలా ఉంటుందని ఇలా చూస్తాడు. ఇలా చూసినట్టయితే సింహం చూపు మాట, అదే చూపు ఎన్టీ రామారావు కూడా చూస్తారన్నమాట. ఇలా చూశారంటే ఆ చూపుల నుంచి తప్పించుకోలేరు ఎవరు కూడా. అదే మనకి రాముడు వారి కళ్యాణం అయినప్పుడు పరశురాముడు వస్తాడు, పరశురాముడు వస్తే ఇలా చూస్తాడు. ఆ చూస్తుంటే ఆ చూపు ఆ మనుషులు ఉన్నటువంటి మొత్తం శక్తి అంతటిని కూడా లాగేసుకుంటుంది అన్నమాట. అంత పవర్ఫుల్ చూపు రాముడిది. అది ఎలా తెలుసు అంటే మనకి కావ్యంలోంచి మనకు తెలిసింది, మనకి ఉన్నాయి నిక్షిప్తమైన గ్రంథాల్లోంచి మనం తెలుసుకున్నాం. అలా రామారావు గారు రాముడు క్యారెక్టర్ వేసినప్పుడు ఆ వర్ణన ఎలాగ ఉందో ఆ వర్ణనలాగే రామారావు గారు కూడా ఉండేవారు, వర్ణనలాగే సీతమ్మ వారు కూడా ఉండేవారు. అందువల్ల మనం అంత బాగా లైక్ చేసాం. ఇప్పుడు ఇంతమంది యాక్ట్ చేశారు, ఇంతమందిలో ఒక ఎన్టీ రామారావునే లైక్ చేసాం, కాదంటే అంతకుముందు మహారాజు గారిని. ఎందుకంటే ఆధారబాహుడు, అరవింద దళాయుతాక్షుడు అని వర్ణనలో ఉన్నట్టుగా ఉన్నాడు కాబట్టి హర్నాథుని కూడా లైక్ చేస్తాం. అంతే, మిగతా వాళ్ళు ఎవరిని మనం లైక్ చేయలేదు, మిగతా వాళ్ళు ఎవరిని దేవుడిగా పూజించలేదు. పైగా ఈ పోస్టర్కి సంబంధించి రాముడికి ఏంటి మీజాలు ఉన్నాయి, ముస్టాక్ ఉండింది, సీతమ్మ మెడలో తాళి లేదు, షాల్వా కప్పేరేంటి తలపైన, లక్ష్మణుడు అలా ఉన్నాడు, ముస్లిం లాగా హనుమాన్ ఉన్నారు అంటూ ఇట్లాగా పోల్చడం కూడా తప్పేమో కదా. లేదు లేదు, వీళ్ళు
కేవలం బాగా దీన్నేమంటారంటే ఆర్యులు మనకి రామాయణాన్ని పరిచయం చేసినప్పుడు వాళ్ళ సంప్రదాయాలకి అనుకూలంగా పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సీతమ్మ వారు గర్భంతో ఉన్నప్పుడు రాముని వారు గడ్డం తీసుకోరు, గడ్డం పెరిగే ఉంటుంది కొన్ని సందర్భాలు. ఆ సందర్భాల్లో తీసుకొచ్చి అన్నిటికీ పెట్టేసేలాగా. అందువల్ల మరి అలాంటప్పుడు రామారావు గారు సీతమ్మ గారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సీన్లు కూడా ఉన్నాయి, మరి అప్పుడు కూడా మనకు క్లీన్ షేవ్ లోనే కనిపించలేదు. సినిమా గారికి ఏంటంటే రాముల వారి మీద ఎక్కడ కూడా ఆ భక్తి శ్రద్ధ తగ్గకుండా ఆ ప్రేమ అలాగే ఉండేలాగా వాళ్ళు సీతమ్మ వారు మన అంజలి దేవి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ప్రయత్నం చేశారు. అది దీన్ని కూడా అట్లానే అనుకోవచ్చు కదా, సినిమా కాబట్టి ఇలా కూడా ఉండి ఉండొచ్చు, జనరేషన్స్ మారిపోతున్నాయి కాబట్టి. ఇప్పుడు దేవుళ్ళు అంటే అందంగా ఉంటారని మనకి ఆ ఏమంటారు ఆ డ్రాయింగ్ ద్వారా తెలుస్తుంది. మేబీ దేవుళ్ళు ఇలా కూడా ఉండొచ్చేమో కదా. అవును పిచ్చి తల్లి, ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే మనం ఏమనుకుంటాం చెప్పు. అవును, ఆకాశం అంత పొడవు ఉంటాడు, ఓ పెద్ద ఒక ప్యాకడు, ఆ సిక్స్ ప్యాక్ 8 ప్యాక్ ఉంటుంది, ఇలా కొండనే ఒక చేతితో ఇచ్చేస్తారు అనుకుంటాం. కానీ హనుమంతుడు అంత పొడవు లేడు, వర్ణంలో అంత పెద్ద భారీ విగ్రహం కాదు. వాళ్ళకంటే జాంబవంతుడు, తర్వాత వాళ్ళకంటే సుగ్రీవుడు, ఇప్పుడు ఆయనకంటే వాలి, వాడు బలార్జునుడు. వాడి అంటాడు కదా రాముడితో, ఓ పిచ్చిన సన్నాసి ఒక మాట చెప్పినట్టు నీకు, ఆ రావణునేమో ఒక బయటికి పంపించేసి సీతమ్మవారిని అలా భూమితో పెగిలించి తీసుకొచ్చేవాడిని కదా, నన్ను దొంగచారిగా కొట్టేస్తారు రామా, ఎంత అన్యాయం అంటాడు కదా. అంటే అంత చెప్పడం ఏంటంటే అంత బలాజ్యులు వాళ్ళు. మరి హనుమంతుని మామూలు చూపిస్తే మనకు తృప్తి ఉండదు, ఆకాశానికి ఎదిగిపోవాలన్నమాట, అప్పుడే మన తృప్తి. అలాగే అల్లూరు సీతారామరాజు ఎంత ఉంటాడు, ఇలా ఉంటాడు, చిన్నవాడు అనమాట, పొట్టిగా ఉంటాడు, 5 అడుగులు 5 అడుగులు 2 అంగుళాలు ఉంటాడు. మరి ఎలా చూస్తాం కృష్ణ గారు, ఇంకా అంతకంటే వీరైతే పొడవ ఉంటే బాగుంటుంది అనుకుంటాం, అంత పొడవ లేడు అల్లూరు సీతారామరాజు. శ్రీకృష్ణదేవరాయలు పెద్ద పొడవ కాదు, పెద్ద అద్దగాలు కాదు, మొగానికి స్పాట్కి మాత్రం ఉండేవి, మామూలు పొట్టివాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు కదా, ఏమాత్రం ఉండొద్దా అని మనం నిర్ణయించుకుంటాం అన్నమాట. అందువల్ల మనం చరిత్రలో ఏదైనా చెప్పినప్పుడు కొంచెం జనరంజకంగా చెప్పడం అన్నది అలవాటు చేసుకుంటారు ఎవరైనా. అది ఇక్కడ ఏమైంది, ఆదిపురుషులను జనరంజకంగా చెప్పలేదు. రాముడు అంటే ఇప్పుడు ఎవరు నమ్మరు, లక్ష్మణ స్వామి అంటే నమ్మరు, ఆంజనేయ స్వామి అంటే నమ్మరు. అందువల్ల హేళన చేస్తున్నారు, రామాయణాన్ని వక్రీకరిస్తున్నారు మీరు అని చెప్తున్నారు అన్నమాట అందరూ. దాన్ని ఫాలో అవ్వాలి, లేకపోతే సినిమా ఒకరోజు కూడా ఆడదు. అదే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.